మొక్కజొన్న తెలంగాణలో యాసంగి పైరుగా సాగు చేయబడుతున్న ప్రధాన పంట వరి మాగానుల్లో డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ పంటను విత్తుకుంటారు పత్తి తీసిన తర్వాత జనవరి మాసంలో వేసవి పంటగా సాగు చేస్తారు ప్రస్తుతం పైరు నెల రోజుల దశలో ఉంది మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి లేనట్లయితే పోషక లోపాలు తలెత్తే అవకాశం ఉందంటూ యాసంగి మొక్కజొన్నకు అందించాల్సిన ఎరువులు పోషక లోపాలు సవరించే చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో మొక్కజొన్న అనేది ప్రధానమైన పంట పంట ఈ ఇప్పుడు ప్రస్తుతం విత్తుకునే సమయాన్ని బట్టి వివిధ దశల్లో ఉంది ఈ పంటల్లో కనుక లోపాలు మరియు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఎకరా మొక్కజొన్న పంటకు ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల భాస్వరం ముప్పై రెండు కిలోల పొటాషియం అవసరం పడుతుంది సో మనకు సిఫారసు చేయబడిన నత్రజని మూడు భాగాలుగా చేసుకొని దానిలో మొదట విత్తుకునేటప్పుడు యాభై కిలోల యూరియా విత్తిన ముప్పై రోజుల తర్వాత అంటే పంట మోకాలితో దశలో ఉన్నప్పుడు ఒకటిన్నర బ్యాగు యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు పంట పూత దశలో ఉన్నప్పుడు ఒకటిన్నర బ్యాగు యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని అందించడానికి నాలుగు బ్యాగుల యూరియాను మూడు దపాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు సిఫారసు చేయబడిన మొత్తం బాసురాన్ని పంట విత్తుకునే సమయంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే సూపర్ ఫాస్ఫేర్ రూపంలో కనుక మనం బాసురాన్ని వేసుకున్నప్పుడు నాలుగు బ్యాగులు అవసరం పడుతుంది అదేవిధంగా డీఏపీ రూపంలో వేసుకున్నప్పుడు ఒకటిన్నర బ్యాగు డీఏపీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సిఫారసు చేయబడిన మొత్తం పొటాషియం కూడా రెండు భాగాలుగా చేసుకొని విత్తేటప్పుడు ముప్పై కిలోల పొటాషియం దాంతోపాటు పంట పూత దశలో ఉన్నప్పుడు ముప్పై కిలోల పొటాషియం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంతో పాటు పంట వివిధ దశల్లో వచ్చే పోషక లోపాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మొదటి ముప్పై రోజుల్లో నత్రజని లోపం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడైతే సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నెలలో దాంతోపాటు తేలిక నెలల్లో కూడా ఈ నత్రజని లోపం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది నత్రజని లోపం ఎక్కువగా వచ్చినప్పుడు పంట మొత్తం కూడా ముందుగా ముదురాకులు తర్వాత లేతాకులు అన్నీ కూడా వసుప్రంగంలోకి మారిపోయే పంట అంతా కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు సిఫారసు చేయబడిన మోతాదులో యూరియాని పైపాట వేసి ఒక మొదటి వరకు కూడా మనకు మట్టిని వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క నత్రజని లోపాల నివారించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంట విత్తిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల సమయంలో ఈ యొక్క బాసురం మోతాదు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపం ముఖ్యంగా యొక్క చౌడు నేలల్లో సున్నం మోతాదు అధికంగా ఉండే నేలలో దాంతోపాటు నీరు అధికంగా నిల్వ ఉన్న భూముల్లో కూడా ఈ యొక్క బాసురం యొక్క లోపం అనేది అధికంగా కనపడించే అవకాశం ఉంటుంది సో ఈ లోపం వల్ల ముఖ్యంగా పంట అంతా కూడా ఊదారంగకు తర్వాత నీలి రంగుకు మారిపోయే అవకాశం ఉండి యొక్క కినజన్య సమయక్రియ తగ్గిపోవడం వల్ల పంట పెరుగుదల చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో దీనివల్ల యొక్క గింజ తక్కువగా ఉండే కండలు ఏర్పడటం దీంతోపాటు దిగుబడి తగ్గిపోవడం కూడా గమనించడం జరుగుతుంది సో ఈ లోపం ముఖ్యంగా యొక్క చలి వాతావరణం వల్ల ముఖ్యంగా నీరు ఆగడం వల్ల కూడా గమనించడం జరుగుతుంది ఒక యొక్క లోపాన్ని నివారించుకోవడానికి రెండు పర్సెంట్ డిఏపీపి ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మనం పిచ్చికడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మనకు పొటాషియం లోపం కూడా మొక్కజొన్నలో అధికంగా కనబడే అవకాశం ఉంటుంది ఈ పొటాషియం లోపం ముఖ్యంగా చౌడు నేలల్లో తేలిక నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే నేలల్లో కనపడుతుంది ఈ యొక్క పొటాషియం లోపంలో ఆకుల అంచులన్నీ కూడా ఎండిపోయి తర్వాత పంట అంతా కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పొటాషియం లోపం గమనించినప్పుడు పొటాషియం నైట్రేట్ పది గ్రాములు లీటర్ నీటి కలిపి మనము మూడు నుంచి నాలుగు శాతలుగా పిచ్చికయలు చేసుకోవడం ద్వారా చాలా వరకు పొటాషియం లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు మొక్కజొన్న పంటలో యొక్క జింకు లోపం కూడా ముప్పై రోజుల నుంచి నలభై రోజుల దశలో అధికంగా కనపడే అవకాశం ఉంటుంది ఈ జింకు లోపం వల్ల కూడా యొక్క ఆకుల మధ్య భాగం అంత పసుపు రంగులోకి మారిపోయి అంత తెల్ల మొగ్గ ఏర్పడే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా చాలా వరకు యొక్క పంట పెరుగుదల తగ్గిపోవడం గమనించడం జరుగుతుంది యొక్క లోపాన్ని నివారించుకోవడానికి పంట విత్తుకునేటప్పుడు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి సో పైపాటుగా కనుక మనకి యొక్క జింకు లోపం గమనించినప్పుడు రెండు గ్రాముల జింక్ సల్ఫేటు లీటర్ నీటిలో కలిపి వారం రోజుల రెండుసార్లు కనుక పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంతోపాటు బోరాన్ లోపం కూడా అధికంగా కనబడే అవకాశం ఉంటుంది ఈ యొక్క ధాతులోపం ముఖ్యంగా తేలిక నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉండే నేలల్లో ఎక్కువ కనబడుతుంది కాబట్టి కణుపుల మధ్య దూరం తగ్గిపోవడం ఆకులు చిన్నవిగా మారిపోవడం గుబురుగా మారిపోవడం గమనించడం జరుగుతుంది సో దీని లోపం నివారణకి ఒక గ్రాము బోరాక్స్ని నీటి కలిపి పిచికారి చేసుకోవాలి ఎక్కడైతే మనకు విత్తుకునేటప్పుడు ఈ యొక్క నాలుగు కిలోల బోరాక్స్ని మనం వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క బోరాన్ లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మొక్కజొన్న పంటను పత్తి పంట విత్తిన తర్వాత వరి పంట విత్తిన తర్వాత వేసవిలో విత్కోవడం వల్ల నేలలో ఉండే పోషకాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి యొక్క సేంద్రియ రుడు ఎక్కువ మోతాదులో కనుక వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ పోషకాల లోపాలనే నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న పంట వేసుకోవటం వరిలో జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న వేసుకోవటం ఇలాంటి నేలలో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేయబడిన పోషకాల మోతాదును వాడినట్లయితే అధిక కూడా చాలించుకునే అవకాశం ఉంటుంది